పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ వచనం. అబ్రహాము లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదు కానీ విశ్వాసము వలన నీతి మూలముగానే కలిగాను. విశ్వాసం నిజంగా బైబిల్లో నమ్మకం అంటారు చూసారండి, నమ్మకం. దాన్ని మనం వాడుకునే వాడుక పదంలో విశ్వాసానికి వాడే పదం నమ్మకము. నీళ్ళుంటాయండి, నీటి మీద మనకున్న నమ్మకం ఏంటి? ఒక గ్లాసు నీళ్ళు, దాని మీద ఉన్న మనకు నమ్మకం ఏంటి? అవి లోపలికి వెళ్ళకముందే, మనం ఆ నీళ్లను తాగకముందే, ఇవి నా దప్పిక తీరుస్తుంది, ఈ నీళ్లు నా దప్పికను తీరుస్తాయి, అవునా? మీరు తాగలేదు కదా, తాగితే కదా దప్పిక తీరుతుంది. దప్పిక తాగితేనే తీరుతుంది. మరి తాగకుండా నమ్మకం అండి. మనిషికి ముందు కావలసింది నమ్మకం. అవునా? ఏవైనా కొనకముందు మనకి వాటి మీద నమ్మకం మనకు ఉంటుంది. బట్టల మీద కానివ్వండి, ఆహారం మీద కానివ్వండి, వస్తువుల మీద కానివ్వండి, నమ్మకం. ఒక మెడిసిన్, మందులు, ఫీవర్ రాగానే పారాసిటమాల్ వేసుకుంటాం, ఇది నా ఫీవర్ను తీసేస్తుందనే నమ్మకం. ముందు మనిషికి కావలసింది నమ్మకం, దాన్నే బైబిల్ భాషలో విశ్వాసము అంటారు. విశ్వాసము. అందుకే ఎబ్రీ పత్రికలో ఈ విశ్వాసం గురించి మాట్లాడుతూ దేవుడు ఒక మాట అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై, నమ్మకము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసాధ్యం. మనం దేవునికి ఇష్టలుగా ఉండలేమంటాడు. మీరు దేవునికి ఇష్టులు, ఆ దేవుని మీద మీకు నమ్మకం ఉండాలి. మేము నమ్ముకున్నామండి అంటారండి. బయటికి మాత్రం మన నోటితో దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు. ఏమని నమ్ముకున్నావు? నువ్వేమని నమ్ముకున్నావంటే నీ అవసరాలు తీరుస్తాడని. నీ నమ్మకం సరైనదో కాదో, దయ్యాలకు ఉందా నమ్మకం? ఏమండే దయ్యములకు నమ్మకం ఉందా దేవుడి మీద? దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు, సరే.
దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక 2:11-19 దేవుడు ఒక్కడే అని మనుషులు నమ్మటం లేదండి. ప్రపంచంలో ఉన్న మనుషులు దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారని అనేవాళ్ళు ఉన్నారు. అయ్యో, 800 కోట్ల నమ్మకాలు ఉన్నాయండి ప్రజల్లో. దేవుడిని నమ్మని వారు వాళ్ళకి నమ్మ అదే నమ్మకం, దేవుడు లేడనే నమ్మకం. బాగా ఆలోచించాలి ఇవన్నీ. మీరు రోమాపత్రికలో ప్రతి పదం కూడా మహానుభావుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా డెప్త్లోకి వెళ్ళి రాయించాడు. దయ్యాలు 2:19 యాకోబు పత్రిక, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, నమ్ముతున్నావు, ఒక్కడని నమ్ముతున్నావు, నమ్మడం మంచిది. మరి దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి కదా, ఇంకా నువ్వు వణకో. నువ్వు దేవుడు అంటే వణకో, భయం ఉంటుందని. మీకు దేవుడు అంటే భయం ఉంటుందా? వణుకుతారా మరి? దేవుడంటే భయపడతారా మీరు? దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు దేవదూతలు ఉన్నాయి కదా, 6 రెక్కలు ఒక్కొక్క దానికి. అందులో చెప్తాడు 2 రెక్కలతో ఎగురుతుంటాయి, 2 రెక్కలతో వాటి శరీరాన్ని కప్పుకుంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2 రెక్కలతో దేవుణ్ణి చూడలేక కళ్ళు మూసుకుంటాయి, నిలబడవు, దేవుని ముందు నిలబడవు. అప్పుడప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఈ పదప్రయోగం చేస్తారు, ఒరే నా ఎదుట నిలబడేటంతటి ధైర్యం నీకుందరా అంటారు. నా ఎదుట నిలబడేటంతటి ధైర్యం నీకుందా? అంతే కదండి, అందరూ ఎదురుకుండా మనం నిలబడలేమండి. నా పిల్లలు మీరున్నారా? నేనంటే భయం. దేవదూతలకి దేవుని ముందు నిలబడేటంతటి ధైర్యం లేదు. అలా అని ఊరుకున్నాయంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటాయట ఆయన సింహాసనం ముందు. యెషయా గ్రంథం 6:2-3 ఆయనకు పైగా శరాపులు అంటే దేవదూతలు, అవి దేవదూతల్లో క్యాడర్స్ ఉంటాయి. ఆయన పైన శరాపులు నిలిచున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను ఒక్కొక్కరికి 6 రెక్కలు ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, ప్రతి దేవదూత 2 రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో వాళ్ళ పాదాలు దేవుడికి కనిపించకుండా కప్పుకొని, రెంటితో ఎగురుచుండెను, రెండిటితో ఎగురుతుంటాయట వారు సైన్యములకు ఆయన ముందు నిలవలేక. నిలబడే ధైర్యం చాలక. అది మీరు నమ్ముకున్న దేవుడుకున్న గొప్పతనం.
మరి మీకు భయం ఉందా? మనకు భయం ఉందా? నిజంగా చెప్పండి. ఎవరైనా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడే తీరు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వినయంగా, విధేయతగా, నెమ్మదిగా, నీ కోరికలు అవతల వ్యక్తి వినేటట్టుగా రిక్వెస్ట్ మెథడ్లో చెప్పుకుంటావు, ప్రాధాన్యపడుతూ మాట్లాడతావు. అయ్యా 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 అని. మరి మనం ప్రార్థన చేస్తాం, మన సంఘంలో అందరూ కూడా వినయంగా ప్రార్థన చేస్తారు, తెలుసు కదండి, వినయంగా చేస్తారు, భయంతో చేస్తారు ప్రార్థన. అది మంచిది. దేవదూతలు గాన ప్రతిగానాలు, గానం ప్రతిగానం. దేవుడు ఒక్కడైనా నువ్వో నమ్ముతున్నావు, మంచిదే, కానీ దయ్యములు కూడా నమ్ముతూ వణుకుతున్నాయి. వణికిపోతున్నాడు దేవుడు అంటే మనం వణకంగానే వినయంగా ప్రార్థన చేస్తాం. అంటే మనం దేవునితో మాట్లాడే ముందు, ప్రార్థన చేసే ముందు ఎంతో వినయ విధేయతలతో ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాము, అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాస మూలనైన నీతి మూలముగానే కలిగను. ధర్మశాస్త్రం అంటే చట్టం. చట్ట ప్రకారంగా కలగలేదు అబ్రహాంకి. అప్పటికి చట్టం ఏది, ధర్మశాస్త్రం ఏది? అబ్రహామును పిలిచే నాటికి మోషే లేడు కదా. అబ్రహాముకి 12 మంది కొడుకులు పుట్టాలి. ఆ 12 మంది కొడుకుల్లో లేవి అనేటటువంటి ఒక ఆయన పుట్టాలి. ఆ లేవీ సంతానంలో పుట్టిన ఆయనే మోషే. ఆ మోషే పుట్టిన తర్వాతే సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీని ఈజిప్తు నుండి తీసుకెళ్ళిపోయి మనం తెలుసుకుంటున్నాం కదా, అదే అప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం. అబ్రహాము కాలానికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మశాస్త్రం వల్ల నీతి వచ్చిందని ఎలా చెప్పగలవు? అదే చెప్తున్నాడు ఇక్కడ. అతడు లోకమునకు వారసుడు నగునను వాగ్దానము అంటే విశ్వాసులకు తండ్రి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. కనుక విశ్వాసం అనేది మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి మన నమ్మకం ఆధారపడింది. మన నమ్మకం, నమ్ముకున్నావు 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 అంటారు అని అందరూ. ఏమి నమ్ముకున్నారు మీరు? నమ్ముకున్నావు, ఏ నమ్ముకున్నావు?
ఏమి నమ్ముకున్నావు అంటే నీ అవసరాలలో తీర్చే ఆపద్బాంధవుడని. దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారు? ఏమండి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు అన్ని ప్రార్థనలు వినండి, అన్ని రిక్వెస్ట్లే. ఓకేనా? నేను చెప్పింది కరెక్టో కాదో మీరు అందరి ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అవసరాలు, వాడు అవసరాలన్నీ చెప్పుకుంటారు. తండ్రి నీ ఇష్టం ఇలా ఉంది, నీ ఇష్టాన్ని మేము నెరవేర్చలేకపోతున్నాం తండ్రి అని ఎవరైనా వాళ్ళ వాళ్ళ ప్రార్థనలలో జ్ఞాపకాలు చేసుకుంటారా? ఎవరో ఎప్పుడో ఎక్కడో జ్ఞాపకం చేసుకుంటారండి, అందరూ జ్ఞాపకం చేసుకోరు. చిన్నపిల్లలకి ప్రార్థన నేర్పించేటప్పుడు తాతయ్య గురించి ప్రార్థన చేయి, డాడీ గురించి ప్రార్థన చేయి, మమ్మీ గురించి ప్రార్థన చేయి, అక్కల గురించి ప్రార్థన చేయి, పరీక్షలు వస్తున్నాయి పరీక్షలు బాగా రాసేటట్టు ప్రార్థన చేయి, పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయి. ఆ తర్వాత సీటు దొరకాలి కదా. అన్ని రిక్వెస్ట్లే, అవసరాలే. అదే నమ్ముకోవటం అంటే, నమ్ముకోవటం అంటే అదేనా? భార్య భర్తను నమ్ముకుంటుంది, భర్త భార్యను నమ్ముకుంటాడు. వాళ్ళ నమ్మకాలే వాళ్ళ కుటుంబ జీవితాన్ని, వాళ్ళ కన్న బిడ్డల్ని మంచి భవిష్యత్తులో నడిపిస్తాయి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని భక్తి మార్గంలో పెంచడం లేదు. అవసరాల కోసం దేవుణ్ణి అడగండి, రే అన్నం దేవుడిచ్చాడు కదా ప్రార్థన చేయి, ఒరే పడుకుంటున్నావు కదా ప్రార్థన చేసి పడుకో, ఏమని ప్రార్థన చేసి రాత్రంతా మీ దేవదూతల్ని నా బంధం చుట్టూ కాపలా పెట్టి వాచమాన్లాగా. నేను ఆదమర్శి నిద్రపోతే ఏ ప్రమాదం జరగకుండా, భూకంపాలు రాకుండా, వరదలు రాకుండా, పీడకలలు రాకుండా, ఇవే కదండి మన ప్రార్థనలు. అది విశ్వాసం కాదండి. అలాంటి విశ్వాసంతో నువ్వు దేవునికి ఇష్టురాలిగా ఇష్టడుగా ఉండటం అనేది అసంభవం. ఒకసారి మన పరిస్థితులు మారవు, మారవండి, మన పరిస్థితులు మారవు. ఎందుకు మారటం లేదో మీరు ఆలోచించరు. ఎందుకు మారటం లేదు? నువ్వెందుకు పాస్ అవ్వలేదు? సరిగా పరీక్ష రాయలేదు, సరిగా ఎందుకు రాయలేదు? చదువుకోలేదు, సరిగా చదవలేదు, నన్ను ఫెయిల్ చేశారండి, నన్ను ఫెయిల్ చేశారండి, నన్ను ఫెయిల్ చేశారండి, నేను చాలా బాగా రాశానండి అని బయటకు అబద్ధాలు చెప్పుకుంటావు అన్నీ నీ మీద ఏమైనా కక్షాలకి. కొన్ని దేవుడి నుంచి సమాధానాలు మీకుండవు, ఇది బాగా వినాలి మీరు. అన్నీ దేవుడి నుంచి సమాధానాలు ఉండవండి, ఎందుకంటే నీ ప్రార్థన ముందు యేసుప్రభు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు అడుగుతావే తండ్రిని, అవన్నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే యేసు తీసుకెళ్ళాలి, యేసు రికమెండ్ చేయాలి. యూనివర్సిటీని ఎవరైనా కాలేజీ అఫిలియేషన్ అడిగారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా మాకు మాకు రిక్వెస్ట్ లెటర్ పెట్టరండి,
లెటర్ రాస్తారు మాకే, కానీ దాన్ని ముందు తీసుకెళ్ళి డిప్యూటీ డైరెక్టర్కి చెప్తారు. ముందు అడిషనల్కి ఇస్తారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్. అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు డిప్యూటీ డైరెక్టర్ పంపిస్తాడు. డిప్యూటీ డైరెక్టర్ సంతకం చేసి కౌంటర్ సైన్ చేసి అప్పుడు యూనివర్సిటీ ఆఫీస్కి ఆ లెటర్ వస్తుంది. అప్పుడు అది నా ముందుకు వస్తుంది. చాలా టైం పడుతుంది కదా, మరి నేను చూడాలి కదా దాన్ని. ఆ సమర్థత ఉందా వ్యక్తికి లేదా అని మళ్ళీ నేను ఆలోచిస్తాను. అప్పుడు నేను ఓకే అని సంతకం పెడతాను. అప్పుడు వాళ్ళకి ఆర్డర్ కాపీ పంపుతుంది, యూనివర్సిటీ ఆఫీస్ నుండి లెటర్ వెళ్తుంది. అలాగే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు ఇవ్వలేవు. నీ అర్జీని డొక్కులో వేయాలి. అవి కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి గుమస్తా చూడాలి. ఆ గుమస్తా తనకంటే పెద్దవానికి పెట్టాలి, అతను తనకంటే పెద్దవానికి పెట్టాలి. ఆ తర్వాత అది కలెక్టర్ టేబుల్ మీదకి వెళ్తుంది. ప్రార్థన మరి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అవుతుందండి? ఈ భూమి మీదే మీరు అనుకున్నవన్నీ పద్ధతి ప్రకారంగా డైరెక్ట్ అవ్వకుండా ఉన్నాయే. దేవుడు నా ప్రార్థన వినేస్తాడు, దేవుడు నా ప్రార్థన వినేస్తాడని మీరు అనుకుంటే ఎలా వింటాడండి ఆయన? మీరేం చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేయాలనుకున్నా మనకు ఒక మధ్యవర్తి ఉంటాడు, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది అర్థమైందండి. ఎక్కడుంది? కొలస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని, మాట చేత గాని క్రియ చేత గాని, పనుల చేత గాని మీరేమి చేసినను, మీరేం చేసినా ప్రభువైన యేసు ద్వారా, ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ముందు వందనాలు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఆయనకి సమస్తము యేసుక్రీస్తు పేరట చేయండి. అలాగే మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం మీరు ఆలకించాలి. నేను ఏది చెప్పినా బైబిల్లో చూపించకుండా నేను ఏది చెప్పటం లేదు. నా సొంతంగా నేనేం చెప్పకూడదు. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు నాకు. ఏడు చెప్పాడు నీకు? నా ఫ్యామిలీ గురించి. దినకరం చచ్చిపోయాడు కదా, మీకు గుర్తుందా? వాళ్ళ ఆయన ఒక ఆయన ఈస్ట్ గోదావరిలో ఒక కెనడ ఎక్కడ అనుకుంటాను, వాళ్ళ ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ యాక్సిడెంటే చచ్చిపోయాడు. చచ్చిపోగానే దినకరణకు ఫోన్ చేసి, ఏమండి ఇప్పుడు మా ఆయన ఎక్కడున్నాడో, దేవుడి దగ్గర ఉన్నాడా లేకపోతే ఇంకెక్కడున్నాడో కొంచెం నాకు చెప్తారా అని. నీ దగ్గర లేడని బాధపడ్డం మానేసి, నిన్ను వదిలి వెళ్ళిపోయాడని నువ్వు బాధపడ్డం మానేసి, చచ్చిపోయి ఎక్కడున్నాడని దినకరణకి ఏం తెలుస్తుంది? దినకరం ముల్లోకాలు తిరుగుతుంటాడా నారదుడిలాగా? ఏటో నండి, అమాయకులు కదా ప్రజలు. అప్పుడు దినకరణ్ అన్నాడు,
మీ ఆయన దేవుని దగ్గరే ఉన్నాడబ్బా, ఇటు ఏం చూసినట్టు. అసలు దేవుణ్ణే ఎవరు చూడలేరు అని బైబిల్లో ఉంటే, దేవుడిని చూశాడు, దేవుడిని లోకాన్ని చూశాడు, ఆ లోకంలో చచ్చిపోయిన ఆయన అక్కడ చేరడం చూశాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇంక ఇచ్చేస్తున్నాడు. పాపం అమాయకురాలు, అమ్మయ్యా దేవునికి స్తోత్రం, ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు. అమాయకురాలకి ఎత్తిన అమాయకులకి ఎత్తిన ప్రజలు అమాయకులు అండి, వాళ్ళు ఏం చెప్పిన నమ్మరు. అందుకే నా మాటలు విన్న తర్వాత మీరు నా పేరు చెప్పండి ఎవరి దగ్గరైనా, అమ్మో ఆయన అంట. ఏ ఎందుకు భయం? ఆయన ఏమైనా భయపెడుతున్నాడా మిమ్మల్ని? మీరు నమ్ముకున్న మాయ మాటలన్నీ తప్పని చెప్తాడు ఆయన, మీరు నమ్ముకున్న వారంతా దొంగోళ్ళని చెప్తాడు ఆయన. ఏముందండి మధ్యవర్తి? మొదటి రెండో అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. క్రీస్తుకు చెప్పాలి. అందుకే లాస్ట్లో మీరు ఏమని ప్రార్థన చేస్తారు? ఈ ప్రార్థన మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట వేడుకొని చిన్నాము తండ్రి. ఈ మాట అనుకుండా ఆమెన్ అనేసారు అనుకోండి, ఆ లెటర్ పోస్ట్లో వెళ్దు, కాలువలో పడిపోద్ది. అర్థమైందా? లెటరు మీరు అనుకునే అడ్రస్కు చేరాలంటే అది పోస్ట్ బాక్స్లో వేయాలి. అక్కడ వేయకుండా ఎక్కడ పడితే అక్కడ మరి పడేశారనుకోండి, అది వెళ్ళదు. ఏంటంటే ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం లేదని నువ్వు అనుకుంటావు. ఎందుకంటే నీ అర్జీ న్యాయమైంది కాదు, నీ ప్రార్థన న్యాయమైంది కాదు, నీ క్రియలు న్యాయమైనవి కాదు, నీ మాటలు న్యాయమైనవి కావు. అంతే కదా, మీ మాటలో న్యాయం ఉండాలి, మీ పనిలో న్యాయం ఉండాలి. మాటలో న్యాయం ఏంటండి అంటారు? దేవుని మీద మనస్సు పెట్టి ఏ పనైనా దేవుడు చెప్పింది చేయి, బైబిల్ ప్రకారంగా. అది మాట, దేవుని మాట ప్రకారంగా చేయాలి పని. హృదయపూర్వకంగా చేయాలి. నీళ్ళు చూడాలి, అల్లాళ్ళు చూడాలి. వద్దు, నీ దేవుడు చూడాలని చేయి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే నీ ప్రార్థన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆయన దాన్ని రికమెండ్ చేస్తాడు. సాతాను భక్తులను కోరుకుంటుంది కదా, సైతాను భక్తులను కోరుకుంటుంది. మీరు ఎక్కువగా ఎవరైనా ప్రార్థన చేసినా దేవుని పనిలో ఉన్నా మీ మీద అది కన్నేస్తుంది. ఈ మధ్యన బాగా భక్తిపరురాలు అయిపోతుందని, ఈ మధ్యన ఇతను బాగా భక్తిపరుడు అయిపోతున్నాడు అని అనుకుని ఏం చేస్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. అది మంచిది కాదు. అందరి మీద చాడీలు చెప్పు తిరుగుతుంది. ఎవరందరి మీద? భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మంచి వాళ్ళ మీద చాడీలు చెప్తుంది. సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, అది దానికి ఇచ్చిన పేరు. అప్పుడప్పుడు మనం కొన్ని మాటలు పట్టేస్తాం. ఈ మాటకి పలానోళ్ళు చెప్పారు కదా అంటాం మనం, ఎందుకంటే ఇలా చెప్పు తిరగడం వాళ్ళకి అలవాటు. అక్కడే లీక్ అయింది, ఇది పట్టేస్తాం మనం. యోగ గురించి వచ్చి దేవుణ్ణి అడుగుతుంది, యోగేమో నిజంగా మీరు అనుకున్నంత యథార్థవంతుడేం కాదు.
అటు ఊగురికేమి ఎందు భయభక్తులుగా కలిగి ఉన్నాడని మీరు అనుకుంటారా? బాగా ఆస్తులు ఇచ్చారు, 10 మంది పిల్లల్ని ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చారు, శుభ్రంగా కాపాడుతున్నావు అతన్ని. మరి నిన్ను పూజించడా, నీ ఎందు భక్తి కలిగి ఉండడా? మరి దేవునికి కొంచెం బాధ కలుగుతుంది కదండి అలాగన్నప్పుడు. అయితే ఏంటంటావు? వెళ్ళు వెళ్ళు, ఏమి శోధిస్తావో శోధించు, ప్రాణం ముట్టద్దు అంటాడు. అంటే దేవుని అనుమతి కోరుకోవాలి దయ్యము. ఇది తెలుసుకోవాలి మరి. ఎప్పుడు దయ్యం మీ దగ్గరికి రావాలంటే దేవుని అనుమతి కోరుకుంటుంది. ఇటు నా గురించి కూడా నీ గురించిని, మీరందరూ దేవుని పిల్లలు కదా, మీరందరూ సైతానికి పుట్టిన వాళ్ళు కాదు, తర్వాత సైతానికి పుట్టిన వాళ్ళు అయిపోయారు మీరు. పేతురు గురించి వెళ్ళాడు, పేతురు గురించి కూడా వెళ్ళాడు యేసుప్రభు కాలంలో. ఒకసారి పేతురుని నాకు అప్పగించండి అన్నాడు. సాతానండి తండ్రిని, ఒకసారి పేతురుని నాకు అప్పగించండి, నేనేటో చూపిస్తాను అంది. అప్పుడు యేసుప్రభు తన మాట వినండి వెంటనే, సారీ దేవుడు తన మాట వెంటనే విండు, మళ్ళా తొందరపడ్డు కదా. యేసును చూస్తాడు, ఇలాగ అడగగానే యేసును చూస్తాడు. ఏనైనా ఇలా అడుగుతుంది, పేతురుని అడుగుతుంది, ఏమంటావు కొడుకు అని యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇది ఎక్కడండి, మేము బైబిల్లో చూడలేదు అనుకుంటారా, చూపిస్తాను మీకు. లూకాసువార్త. అప్పుడు యేసుప్రభు చెప్తాడు, వద్దు తండ్రి, అతనుకున్న నమ్మకం, మీ మీద ఉన్న విశ్వాసం సడలిపోతుంది, కదులుతుంది. మొన్నటికే 3 సార్లు బొంకేశాడు కొడుకు యొక్క మునుపు, ఉట్టుటికి కదిలిపోతాడు, వద్దు. లోకాసువార్త 22వ అధ్యాయం 31-32 వచనములు 31-32 వచనాలు లోకాసువార్త 22వ అధ్యాయం తీయాలి, అందుకే అందరూ తీయండి. లోకాసువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 31-32 వచనములు 31-32 సీమోను 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 ఇదిగో సాతాను మిమ్మును పట్టి, సాతాను మిమ్మును మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుట, గోధుమల జల్లించేస్తాను అంటున్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి. మిమ్మును కోరుకొనిను గాని, మిమ్మల్ని కోరుకున్నాడు కానీ కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, మీ నమ్మికలు దెబ్బ తినకుండా ఉండాలని నేను నీ కొరకు వేడుకొంటిని. నేనే నీ కోసం వేడుకున్నాను, వద్దు తండ్రి అని. కనుక మీ ప్రార్థనలో ఉన్నవి తండ్రి ఇవ్వాలా వద్దా అంటే యేసును అడగాలి. యేసు వ్రాయించిన బైబిలులోని మాటలు ప్రకారము, ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధార అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన క్రీస్తు యేసు అని వ్రాయబడినప్పుడు, బైబిలులో మీరు చేయవలసినవి వ్రాయబడినప్పుడు మీరు చేయవలసినవి చేయకుండా మీ ప్రార్థన అడిగేస్తున్నారనుకోండి మీరు దేవుణ్ణి. మీరు చేయవలసినవి చేయకుండా దేవుణ్ణి అడుగుతున్నారనుకోండి, ఎవడో యేసుప్రభు దగ్గరే పడిపోద్ది పక్కకే. అర్థమైందా? త్రూ ది ప్రాపర్ ఛానల్ అంటారు, అందుకే కరెక్ట్గా వెళ్ళాలి. మీ నెంబర్ కరెక్ట్గా తగలాలి అవతల, అప్పుడది పలుకుతుంది ఆ ఫోను. మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారో
ఆ నంబర్ పర్ఫెక్ట్ నంబర్ అయి ఉండాలి. ఏ నెంబర్ పడితే ఆ నంబర్ కొట్టేసి అమ్మా అని పిలితే పలకదు. చూసారా దేవునితో బంధం, దేవునికి ఇష్టడై ఉండుట. మరీ ఓ ఇంత ప్రార్థన చేయనవసరం లేదు, సాగదీసుకొని కనీసం ఆ రెండు మాటలైనా ఖచ్చితమైన మాటలు, పొరపాటు లేని మాటలు, మాట చేత కానీ క్రియ చేత దేవునికి లోబడిన క్యారెక్టర్ ఉండాలి. ఇది అవును కదా. ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్తాను, ఎగ్జాంపుల్స్ మీకే చెప్తుంటాను. ఆరాధన ఆరాధన అయిపోగానే కుర్చీలనే మగపిల్లలు ఎత్తేసి మొదలు పెట్టేగానే చీపుర్లు పట్టుకొని ఇద్దరు కుమార్తెలు వస్తారు. ఒక ఆమె వంగ కూడా తుడుస్తుంది, ఒక ఆమె వంగి వంగి తుడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు భక్తులు? ఇసురుతుంటుంది ఇలా నిలబడి, ఆహా ఏం భక్తి అండి. అదేనండి, దేవుడు మిమ్మల్ని అక్కడే చూస్తాడు, మీ క్రియలు చూస్తాడు, మీ మాటలు చూస్తాడు. అలాగని నువ్వు సరిగా తొడకుండా ఎక్కడ పడితే అక్కడ పోగులు వదిలేసి అయ్యో తండ్రిని ఏడ్చేవానుకో, నోరుము అంటాడు. జాగ్రత్త, ప్రార్థన అంటే ఏమీ కాదు కదా, దేవుడితో మాట్లాడడం అంటే ఏమీ కాదు కదా. ఆ రోజుల్లో దేవుడితో మాట్లాడాలంటే మోషన్ కొండ మీదకి రమ్మన్నాడు. అబ్బా ఏడు దేవుడా, నువ్వు ఎక్కడైనా మాట్లాడగలవాగా, ఎందుగలడు అందులేడని సందేహం ఎందుకు తండ్రి? నువ్వు ఎక్కడ పడితే అక్కడే ఉంటావు కదా తండ్రి, నన్నెందుకు కొండెక్కమంటున్నావు, నాతో మాట్లాడన్నాడా? తీరా వెళ్ళిపోయాడు అక్కడికి. ఏదో ఒకరోజు ఉండమన్నాడంటే సరిపోయింది, 40 రోజుల 40 రాత్రింపవళ్ళ కొండ మీద వితౌట్ వాటర్ అండ్ వితౌట్ ఫుడ్, భోజనం లేకుండా, నీళ్లు లేకుండా, నిద్ర లేకుండా కొండ మీద. ఆ రోజుల్లో మాట్లాడడం అంటే అంత కష్టం దేవుడితో. ఈ రోజుల్లో మాట్లాడడం అంటే నీకు చాలా ఈజీ అయిపోయింది కదా. ప్రేమ కలిగిన మా దేవుడా అంటావు, ఏం కాకుండానా చాలా ఈజీగా మాట్లాడతావు, స్నేహితుడితో మాట్లాడతావు, ఏరా ఎలా ఉన్నావని. ప్రేమ కలిగిన మా దేవుడా మా తండ్రి, అంత క్లోజా నీకైనా? క్రైస్తవులకు చిన్ననాటి నుండి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటివి నేర్పించలేదు. అది మీ అదృష్టం. మీ ప్రార్థన వెళ్ళాలన్నా, మీ విశ్వాసాన్ని ఆయన ఇష్టపడాలన్నా, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలన్నీ రావాలి మీకు, రాకపోతే ఎలాగా? ఈ ప్రాథమిక సూత్రాలు రాకుండా ఎలాగా, ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ ఎలా వస్తుంది? అందుకేనండి ఈ ప్రార్థనలన్నీ సగం వర్కెలు కిందకి పడిపోతుంటాయి. చిన్న ప్రార్థన, హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన చాలు. ఉపవాస ప్రార్థనలు అంటారండి బాబు. ఏం ప్రార్థనలు? ఉపవాస ప్రార్థనలు. ప్రార్థన ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు, కానీ నువ్వు తిండది తినకుండా డుక్కు మార్చేసుకొని ప్రార్థన చేయమని కాదు. ఉపవాసం అంటే ఈరోజు నువ్వు తినడం మానేసావు, ఆ మానేసింది ఏం చేస్తావు? రేపుండుకు తింటావు. నువ్వే ఉపవాసం ఉన్నావు, నువ్వు తిన్నా మానేసో దాచుకున్నావు దాన్ని. బాగా వినాలి ఇవి, నువ్వు తినడం మానేసి దాచుకున్నావు, అవి రేపు వండుకున్నావు. ఈవేళ మాంసం తెచ్చావు, అమ్మా ఈవేళ ఉపవాసం కదా ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తీసుకు తిందాం. మరి నువ్వు ఉపవాసం ఉన్నావా?
మాయ కదా ఇది, నాటకం కదా. ఈవేళ నువ్వు తినవలసినది దేవుని పిల్లలకు పెట్టు, అది ఉపవాసం. ఈవేళ నువ్వు వేసుకునే బట్టలు దేవుని పిల్లలకి ఇవ్వు, అది బట్టల ఉపవాసం. అర్థమైందా? ఈవేళ నువ్వు ఖర్చు పెట్టవలసిన డబ్బులు నీ సోదరీమణికి అవసరానికి ఇవ్వు, అది డబ్బులు ఉపవాసం. నువ్వు కొనుక్కోవలసిన చెప్పులు బాగున్నాయి గనక చెప్పులు లేని నీ సోదరీమణికి చెప్పులు కొను, అది చెప్పులు ఉపవాసం. ఈ ఉపవాసాల సంగతి మర్చిపోయి ఉపవాస కూడికలు బోర్డు ఒకటి మరలా ఉపవాసం చేసినప్పుడు బోర్డు పెట్టమన్నాడు దేవుడు. యేసుప్రభు చెప్తాడు కదండి కొండ మీద ప్రసంగాల్లో, మత్తయి సువార్త 5:6-7 వచ్చారు, మీరు ఉపవాసము చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి దేవుడితో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళాలి? మీరు మనుష్యులకు కనబడవాలని ఉపవాసం చేస్తారు. ఉపవాస కూడికలు రెఫరెంట్ చెప్పరా? 5:16-17 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులై దుఃఖముకులై ఉండకండి. వేషధారులు దుఃఖముకుల, ఏ సిస్టర్ మీ కళ్ళు లోపలికి లాగేస్తున్నాయి, ముఖం లాగేస్తున్నాను, ఉపవాసం అంటే నీ ఫేస్ చూసి మేము అడగాలి ఎందుకు నీ ముఖం లాగేసిందని. అంటే ఉపవాసం అని నువ్వు చెప్పాలి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకండి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. మనుషులకు కనబడవలనని పెద్ద ఉపవాస దినాలను బోర్డు పెట్టుకుని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఏ ఫలం? ఏమీ లేదు. అది ఫలం పొందారంటే వాళ్ళకి ఏదో వచ్చేసిందని అనుకోకండి. వాళ్ళ ఫలం ఏంటంటే ఏమి ఉండదు. నిల్ ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని. అది రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలని నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ తలకి స్నానం చేయి, నూనె అంటించు, నీ ముఖము కడుగుకొను. ముఖం కడుక్కో. ఎందుకు? లేదా నిద్రపోతావు అక్కడికి వెళ్తే. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీకు నీ ప్రార్థనకి ఫలాన్ని ఇస్తాడు. ఉపవాస పండుగలు ఏడి? ఉపవాస పండుగల పస్తుల పండుగల. ఉపవాసం అంటే పస్తు కదండి. పస్తుల పండుగలు ఏంటి? పస్తు కూడా పండుగే, మాడిపోతుంటే ఏమండి. వాళ్ళు పెట్టే మాటలు కూడా ఆ టైటిల్స్ కూడా అర్ధరహితమైనవి. అందుకే పీడి సుందర బోధ మంచిది కాదంటారు, మమ్మల్ని అందరినీ బయటపెడతాడని. ఎక్కడైనా నా పేరు చెప్పండి భయపడిపోతారు వాళ్ళు. అమ్మో అక్కడికి వెళ్తున్నారా మీరు? ఏం చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని? కొడుతున్నాడా? తిడుతున్నాడా? ఆయన రాలేడు గనక మీరు రాగలరు, కనుక ఆయన నేరస్తుడు కనుక మీరు నేరస్తులు కారు కనుక. కనుక దేవుని పిల్లలారా, పదమూడవచనం, అతడు లోకమునకు వారసుడు నగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. అదండి మీ విశ్వాసం, అది మీ నీతి. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యూ.